తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికలకు రెడీ అయిపోయారు. ప్రగతి భవన్లో సోమవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన సమావేశంలో 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ 2 నియోజకవర్గాల నుండి పోటీ చేయాలని నిర్ణయించారు. దీంతో కేసీఆర్లో భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే జగన్, చంద్రబాబు లాంటి నేతలు ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక్క చోట పోటీ చేసి గెలిచారు. కానీ గజ్వేల్లో ఈటెల రాజేందర్ పోటీ చేయబోతున్నాడన్న వార్తల నేపథ్యంలోనే బీఆర్ఎస్కు కంచుకోటైన కామారెడ్డిలో కూడా కేసీఆర్ పోటీకి రెడీ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతమున్న గజ్వేల్తో పాటు నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నుంచి కూడా బరిలో దిగుతానని ప్రకటించారు. ఖానాపూర్, బోధ్, స్టేషన్ ఘన్పూర్, భద్రాచలం, ఉప్పల్, వైరా, వేములవాడల్లో అభ్యర్థులను మార్చారు. గజ్వేల్లో కేసీఆర్ను ఓడిస్తామని ప్రతిపక్షాలు బలంగా చెబుతున్నాయి. గత ఎన్నికల్లో కేసీఆర్ టీడీపీ అభ్యర్థి వంటేరు ప్రతాపరెడ్డిపై 19,000 పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి నర్సారెడ్డి 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ నుంచి ఒకరే బరిలోకి దిగుతున్నారు. దీంతో ఆశించినంత మెజారిటీ రాదనే కారణంతోనే కేసీఆర్ కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ కూడా గజ్వేల్ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కేసీఆర్ను హుజూరాబాద్లో ఓడించామని, వచ్చే ఎన్నికల్లో గజ్వేల్లోనే ఓడిస్తామని సవాల్ చేశారాయన. దీంతో ఈటెల సత్తా తెలిసిన కేసీఆర్ గజ్వేల్తో పాటు కామారెడ్డిలో పోటీ చేయాలని నిర్ణయించారని తెలుస్తోంది. అయితే కేసీఆర్ 2 చోట్ల నుంచి పోటీ చేయడంపై మరో ప్రచారం కూడా తెరపైకొచ్చింది. నిజామాబాద్ లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ కూతురు కవిత ఘోరంగా ఓడిపోయారు. 70,000 ఓట్ల పైచిలుకు మెజారిటీతో బీజేపీ అభ్యర్థి అరవింద్ గెలిచారు. దీంతో ఈసారి అలాంటి పరిస్థితి కూడా రావొద్దని, ఈసారి తన కూతురును ఎలాగైనా గెలిపించాలనే ఉద్దేశంతో కేసీఆర్ తన కూతురు సొంత జిల్లా అయిన నిజామాబాద్ జిల్లా నుంచి బరిలో దిగాలని నిర్ణయించారని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే కేసీఆర్ 2 చోట్ల పోటీ చేయడం వల్ల తమ పార్టీకి విస్తృత ప్రచారం లభిస్తుందని ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల నేతలు ఆశిస్తున్నారు. ఇదిలా ఉండగా 2 చోట్ల నుంచి పోటీ చేయడం కేసీఆర్కు కొత్తేం కాదు. కేసీఆర్ గత ఎన్నికల్లో గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా, మెదక్ నుంచి ఎంపీగా గెలుపొందారు. తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 2004 ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా, సిద్దిపేట ఎమ్మెల్యేగా కేసీఆర్ విజయం సాధించారు.